ఫస్ట్ లావణ్య గారు, సంతానలేమి అంటే ఏంటి, స్త్రీలలో పురుషులలో సంతానలేమికి కారణాలు అంటే ఏంటంటారు? సంతానలేమి అంటే దంపతులు ఇద్దరూ ఒక సంవత్సరం పాటు ఎటువంటి గర్భనిరోధక పద్ధతులు పాటించకుండా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు దాన్ని మనం ఇన్ఫర్టిలిటీ లేదా సంతానలేమి సమస్యగా చూడవలసి ఉంటుంది. ఒక 10 మంది కపుల్స్ తీసుకుంటే అందులో 3 to 4 మంది వరకు మనకి స్త్రీల వైపు సమస్య కనపడచ్చు, 3 to 4 times out of 10 పురుషుల వైపు సమస్య కనపడుతుంది. కానీ మిగతా టైంలో ఇద్దరిలో కూడా చిన్న చిన్నగా సమస్యలు కనిపిస్తుంటాయి, అవి రెండు కలిసి మనకి ఇన్ఫర్టిలిటీ సమస్యకి దారితీస్తుంది. స్త్రీల వైపు చూస్తే ముఖ్యంగా యానోవిలేషన్ అంటే ఎవ్రీ మంత్ మధ్యలో ఎగ్ నుంచి ఓవరీ నుంచి రిలీజ్ అవ్వాల్సిన అండం అనేది సరిగ్గా విడుదల అవ్వకపోవడం, దాన్ని యానోవిలేషన్ అంటాము. ఇది చాలా కామన్గా వచ్చే ప్రాబ్లం. సో ఇది పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనే ఇష్యూలో కూడా ఇది కామన్గా కనిపిస్తూ ఉంటుంది. ఇది కాకుండా ట్యూబల్ బ్లాక్స్ అనేవి, సో ట్యూబ్స్ అనేవి స్పర్మ్ని ఎగ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. సో ట్యూబ్ అనేది బ్లాక్ ఉన్నప్పుడు ఎగ్ స్పర్మ్ కలవదు, సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉండదు. తర్వాత ఓవరీస్లో ఏజ్ రిలేటెడ్గా ఏమైనా ఎగ్ నెంబర్స్ తగ్గిపోతున్నాయి అన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రావడానికి ఆలస్యం జరుగుతూ ఉంటుంది. థైరాయిడ్ లాంటి హార్మోన్ సమస్యలు, ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్, సో ఈ విధంగా ఓవరీ లాగా చెప్తున్నాను మీకు. సో ఈ విధమైన సమస్యలు, ఇంకా యూట్రస్ లైనింగ్, ఏదైతే యూట్రస్ లోపల ఉండాల్సిన పొర అనేది సరిగ్గా పెరగడం లేదు, సరిగ్గా షెడ్ అవ్వడం లేదు, ఆ పొరలో ఏమైనా అడిషన్స్ కానీ పాలిప్స్ కానీ అలాంటివి పెరిగి ఉన్నాయి, ఇటువంటి సమస్యలు అన్నిటి వల్ల, ప్రాబ్లమ్స్ అన్నిటి వల్ల కూడా స్త్రీల వైపు నుండి మనకి సంతానం కలగడానికి లేట్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం పురుషుల వైపు చూస్తే మనం కేవలం ఒక్క టెస్ట్ ద్వారా మనము ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు, అది సీమెన్ అనాలిసిస్. సీమెన్ అనాలిసిస్ చేసినప్పుడు కౌంట్ కరెక్ట్గా ఉంది, కనీసం 15 మిలియన్స్ కౌంట్ ఉంది, కదలిక చురుగ్గా ఉన్న స్పర్మ్స్ అనేవి కనీసం 40% ఉన్నాయి, నార్మల్ ఫార్మ్స్ అంటే ఆకారం నార్మల్గా ఉన్న స్పర్మ్స్ అనేవి కనీసం 4% ఉంది, ఇంకా ఇతరత్ర ఏ ప్రాబ్లమ్స్ లేవు అంటే పురుషుల వైపు మనం ఇంకేం టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇలా సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు ఏదైనా దాంట్లో తేడా ఉంది అన్నప్పుడు మనం ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేయాలి, వాళ్ళకి వ్యారికోసిల్ ఉందా, ఇన్ఫెక్షన్ ఉందా, జెనెటికల్గా ఇంకేదైనా ప్రాబ్లం ఉందా, ట్యూబ్ స్పర్మ్ ట్రాన్స్పోర్ట్ చేసే ట్యూబ్లో బ్లాక్ ఉందా. సో అలా మనం రకరకాల కారణాలు మనం ఆలోచించి ఒక స్టెప్ వైజ్గా ఎవాల్యుయేట్ చేసుకుంటూ వెళ్తే మనకి రీజన్ తెలుస్తుంది.